कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। सुहृज्जनुलंदरिकी नमस्कारं। भागवत पारायणंलो మరో అధ్యాయానికి స్వాగతం। ఏకాదశి స్కంధం తృతీయ అధ్యాయం మాయాపనేన సాధనం। రాజోవచ నిమి మహర్షి నిమిరాజు అడుగుతున్నాడు, परसि विष्णुरीशस्य मायिनामपि मोहिनां मायां वेदति मिच्छामो भगवन्तो ब्रुवन्तुनः। आ भगवंतुडि माया विष्णु ईश्वरुडु आयन माया आयन आ मायनु कूडा मोहिंपजेसेटुवंटि आयनदि। अटुवंटि माय गुरिंचि तेलुसुकोवालनि नाकुंदि भगवंतुलारा मीरु चेप्पवलसिंदि अनि मिम्मल्नि अडिगाडु। ना अनुतृ ज्युषं युष्मद्वचो हरिकथामृतं संसारताप निस्तप्तो मध्यस्तत्ताप भेषजं। ఈ సంసారంలాగా అనేటటువంటి ఈ తాపంలో పడిపోయిన మనుషులందరికీ కూడా ఆ తాపాన్ని తగ్గించేటటువంటిది ఆ హరికథ అమృతము। ఆ హరికథ అమృతాన్ని మీ మాటల్లో జురుతూ ఉంటే నాకు ఎంతకీ తృప్తి కలగట్లేదు అన్నాడు నిమి మహారాజు। అప్పుడు అంతరిక్షుడనే మహర్షి చెబుతున్నాడు, ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజ ససర్జోచ్చావచానాద్య స్వమాత్మాత్మ ప్రసిద్ధయే। ఓ మహాభుజుడా, ఏదైతే భూతాలు ఉన్నాయో భూతాలు భూతాల యొక్క ఆత్మ ఆ మహాభూతాలు ఇవన్నీ కూడా దాన్ని సృష్టించేది దాన్ని అంతా చూసేది ఆయన తన యొక్క ఆత్మ నుంచి మాత్రమే సిద్ధి సృష్టిస్తూ ఉంటాడు। ఏవం సృష్టాని భూతాని ప్రవిష్ట పంచధాతుభిః ఏకదా దశదాత్మానం విభజన్ జుషదే గుణాన్। అలా సృష్టింపబడినటువంటి ప్రాణులవి కూడా పంచధాతువులతోటి తీసుకుని 11 విధాలు మనసు 10 అంగాలకి ఇంద్రియాలకి విభజించుకుని ఆ గుణాలని అనుభవిస్తూ ఉంటాయి। గుణై గుణాన్స భుంజాన్న ఆత్మ ప్రద్యోతితే ప్రభు మన్యమాన ఇదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే। ఇవన్నీ కూడా గుణాలని ఆయన నుంచే సృష్టింపబడ్డాయి, ఆయన ఆత్మ నుంచే బయటకు వచ్చాయి, వచ్చి సృష్టించాక ఈ భూతములన్నీ కూడా ప్రాణులన్నీ కూడా ఇది నేనే అనేటటువంటి బుద్ధితోటి ఆ గుణాలని అనుభవిస్తూ ఉంటాయి। కర్మాణి కర్మ వికుర్వం సనిమిత్తాని దేహభృత్త తత్కర్మఫలం గృహణం భ్రమతి హిత్ సుఖేతరం। ఈ కర్మలన్నీ కూడా మనకి దేహం ధరించిన వాళ్ళందరూ కూడా ఆ కర్మలు చేస్తూ ఉంటారు, ఆ కర్మలు చేయడం కోసం అనేక రకాలైనటువంటి ఇది అనుభవిస్తూ ఉంటారు, శుభకర్మను శుభఫలితము అశుభకర్మను అశుభఫలితం అనుభవిస్తూ ఉంటారు। ఆ కర్మ చేసిన తర్వాత ఆ యొక్క కర్మఫలాన్ని కూడా అనుభవిస్తూ ఈ సంసార చక్రంలో అలా భ్రమిస్తూ ఉంటారు, పరిభ్రమిస్తూ ఉంటారు। इत्थं कर्म गतिर्गच्छन् बहव भद्रावह पुमान् अभूत संप्लवात् सर्ग प्रलया वश्नुते वच। इलाग वाळ्ळु ई कर्मफलालु चेस्तारु, कर्मलु चेस्तारु, कर्मल नुंचि अने फलालु पोंदुतारु, फलं वल्ल मल्ली जन्मलु वस्तायि, अनेक देहालु पोंदुतू उंटारु। ई देहालु पोंदुतुंटं वल्ल आ देहाल्लो तिरुगुतू जन्म पुनर्जन्म मरणमु पुनर्जन्म अनि चूस्तू ఈ సృష్టి అంతా కూడా ప్రళయకాలంలో నాశనం అయిపోయే వరకు కూడా జన్మల చక్రాల్లో తిరుగుతూనే ఉంటారు। ధాతు పపులవ ఆసన్నే వ్యక్తం ద్రవ్య గుణాత్మకం అనాది నిధన కాలో హవ్యక్త యాపకర్షతి। ఆ మొత్తం అంతా కూడా మహాప్రళయకాలం వచ్చినప్పుడు ఆ ఈ పూర్కాల పురుషుడు పరమేశ్వరుడు ఆయనకి ఎటువంటి ఇది లేదు, గుణాలు లేవు, రూపం లేవు, ఏమీ లేదు। ఈ ద్రవ్యగుణాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ప్రపంచంతో ఉన్నటువంటి భూతాలంటే ప్రాణులన్నింటినీ కూడా మళ్ళా తనలోకి తీసేసుకుంటాడు అనాది నిధనుడు। ఆయన మొత్తం అంతా కూడా తనలోకి ఉపసంహరిస్తాడు ఈ సృష్టిని। శతవర్షాహ్యనావృష్టిర్భవిష్యత్ దుర్బణా భువి తత్కాలోపచితాచితోష్ణార్కో లోకా స్త్రీని ప్రతిభిష్యతి। అప్పుడు 100 సంవత్సరాలు అనావృష్టి లభిస్తుంది, అనావృష్టి లభి వచ్చి అనావృష్టి వల్ల ప్రపంచం అంతా కూడా వేడెక్కిపోతుంది, ఆ ఆఖరి కాలంలో విపరీతమైన ఉష్ణం వచ్చి దాన్ని మూడు లోకాలని బాగా తపింపజేసేస్తుంది। పాతాళ తలమారభ్య సంకర్షణ ముఖానల దహనోర్ధ్వశికో విశ్వ వర్ధతే వాయునేరుత। సంకర్షుడు ముఖములలోంచి ఆయనకి 1000 పడగలు ఉన్నాయి, 1000 నోళ్ళలోంచి
ఆ అగ్ని జ్వాలలు వచ్చి పాతాళంలో మొదలయ్యి పాతాళ నుంచి పైకొచ్చి అన్ని లోకాల్లోనూ వ్యాపిస్తాయి. వ్యాపించి మొత్తం అంతటిని దహించేసి వేడి చేసి చేస్తాయి. ఇదంతా కూడా ఆ భగవంతుడి యొక్క మాయనే. సాంవర్తకో మేఘగణో వర్షతిస్మ శతం సమాధారభేర్ హస్తిహస్తాభేర్ లియ్యతే సలిలే విరాట్. అప్పుడు ఈ ప్రసంవర్తకం అనేటటువంటి మేఘాలు, ఆ మేఘాలు చాలా పెద్దవి, అవి ఇది ఎంతగా వర్షాన్ని కురిపిస్తాయంటే ఆ వర్షం యొక్క ధారలు ఏనుగుతోండం అంతలా పరిమాణంలో ఉంటాయి. వచ్చి మొత్తం అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా నీటితో నిండిపోతుంది. తతో విరాజముత్సృజ్య వైరాజ పురుషో నృప అవ్యక్తం విసితే సూక్ష్మం నిరింధనైవానల. ఇప్పుడు ఇంధనం సమాప్తం అయిపోతే అగ్ని మాయమైపోతుంది. అలాగా ఈ విరాట్ ప్రపంచాన్ని, విశ్వాన్ని అంతటిని కూడా వదిలేసి ఆ సూక్ష్మమైన అవ్యక్త స్వరూపంలో విలీనమై ఉంటాడు. ఇది నిజంగానండి, నాకు చదువుతుంటే, భాగవతం చదువుతుంటే అప్పుడప్పుడు నిజంగా బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏమంటారంటే, దెర్ వాజ్ నథింగ్ ఇన్ ది బిగినింగ్, దెన్ దెర్ వాజ్ ఏ బిగ్ బ్యాంగ్ ఫ్రమ్ విచ్ ది మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ హ్యావ్ బిన్ ప్రొడ్యూస్డ్. అవి రెండు మళ్ళీ కలిసి మళ్ళీ నథింగ్లోకి వచ్చేస్తుంది అంటారు. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ, ఇంధనం అయిపోతే అగ్ని ఎలా మాయమైపోతుందో, ఈ ప్రళయకాలం వచ్చినప్పుడు మొత్తం అంతా తీసుకుని సూక్ష్మమైన అవ్యక్త రూపం, అవ్యక్తం విశతే సూక్ష్మం, అవ్యక్తం సూక్ష్మం కనపడకుండా అయిపోతుంది. నిరింధన ఇవాణల, ఇంధనం అయిపోయిన అగ్ని ఎలా మాయమైపోతుందో, ఈ ప్రపంచం విశ్వం అంతా అలా మాయమైపోతుంది అని చెప్తున్నారు మహర్షి అన్ని వేల సంవత్సరాల క్రితం. ఈ రోజున మోడర్న్ కాన్సెప్ట్ సైన్స్లో ఉన్న బిగ్ బ్యాంగ్ థియరీ గురించి అలా చెప్తున్నారు చూడండి. అవ్యక్తం విశతే సూక్ష్మం నిరింధన ఇవాణల, ఇంధనం అయిపోయిన అగ్నిలాగా సూక్ష్మం విశ్వం అంతా కూడా సూక్ష్మ రూపంలో గడిపోతుంటే ఏముండదు ఇంక అక్కడ. మా పాజిటివ్ నెగిటివ్ కలిసిపోతే నథింగ్ అయిపోతుంది. వాయునో హృతగంధ భూస్వాల్యత్వాయ కల్పతే సల్లంత ద్రుతరసం జ్యోతిష్వా యోపకల్పతే. జలం యొక్క రసతన్మాత్రని వాయువు హరిస్తుంది. ఆ జలం తన అగ్నిలో లీనమైపోతుంది, జ్యోతిలో లీనమైపోతుంది. ఋతురూపంతు తమసా వాయు జ్యోతి ప్రళీయతే హతస్పర్శో అవకాశేన వాయుర్నభసిలీయతే. అలాగే జ్యోతి వాయువులో లీనమైపోతుంది. వాయువు గుణం స్పర్శ ఆ తన్మాత్ర ఆకాశంతో హరింపబడిపోతుంది. ఆకాశంతో హరింపబడిపోవటం వల్ల వాయువు ఆకాశంలో లీనమైపోతుంది. అప్పుడు హృతస్పర్శ అవకాశేన వాయుర్నభసిలీయతే కాలాత్మన హృతగుణం నభ ఆత్మనిలీయతే ఇంద్రియాని మనోబుద్ధి సహ వైకారికే నృప ప్రవిశంతి అహంకారం స్వగుణేరహమాత్మని. అలాగే ఆకాశం అహంకారంలో లీనమైపోతుంది. తర్వాత ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అధిష్టాన దేవతలతోటి అది కూడా అహంకారం కలిసిపోతుంది. ఆ తర్వాత అహంకారం తన యొక్క స్వగుణం మహత్తత్వంలో విలీనమైపోతుంది. అన్నీ కూడా మా జీరోలో గడిపోయాయి. ఏషా మాయా భగవత సర్గస్థిత్యంతకారిణి త్రివర్ణ వర్ణితాస్మాభి కిం భూయ శ్రోతుమిచ్చసి. ఇదయ్యా భగవంతుడి యొక్క మాయా, సృష్టి స్థితి అంతం, ప్రళయం ఇవన్నీ కూడా చేస్తున్నది. ఇది మూడు గుణాలతోటి, సత్వరజు తమో గుణాలతోటి చేస్తుంది. ఇదంతా వర్ణించాను, ఇంకేం విందలుచుకున్నావు రాజా అన్నాడు. ఇప్పుడు నిమిరాజు అడుగుతున్నాడు, రాజోవచ యథాత మహేశ్వరీ మాయాం దుస్తరామకృతాత్మభే తరంత్యంజ సోలధియో మహర్షిదముచ్యుతాం. ఓ మహర్షులారా, ఈ భగవంతుడి యొక్క మాయా అది దుస్తరమైనది, దాటడానికి మామూలు వాళ్ళు ఎవరు దాటలేరు దాన్ని. అంచేత అటువంటి మాయని తరించేటటువంటి స్థూల ఉపాయం, అంటే సూక్ష్మ ఉపాయం ఈజీగా చేయగలిగేది మీరు చెప్పవలసిన మహర్షులారా అని అడిగాడు. అప్పుడు ప్రబుద్ధవాచ, ప్రబుద్ధుడనే మహర్షి చెప్తున్నాడు, కర్మణ్యారభమాణాం దుఃఖాచ్చే సుఖాయ చ పశ్యేత్ పాక విపర్యాసం విధినీ చారిణీ నృణాం.
ఈ గృహస్థ ఆశ్రమంలో ఉండేవాళ్ళు దుఃఖాన్ని తప్పుకోవడం కోసం సుఖాన్ని పెంచుకోవడం కూడా కర్మలు ప్రారంభిస్తారు. ఆ ప్రారంభించిన కర్మల యొక్క పాకం పండినప్పుడు, అంటే దాని యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు అందులో దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. నిత్యాతితేన విత్తేన దుర్లభేనాత్మ మృత్యున గృహపత్యాప్త పశుభి కా ప్రీతి సాధితలే. ఎప్పుడు కూడా ధనం చాలా దుర్లభం, దొరకడానికి సంపాదన చాలా కష్టపడాలి. ఆ ధనం ఎందులో ఉంటుంది? గృహము, తర్వాత ఆప్త బంధువులు, పశువులు, అంటే సంపదలు రకరకాలు, ఇవన్నీ కూడా సంపాదించుకోవడంలో చాలా దుర్లభంగా సంపాదించుకోవాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ కూడా నిత్యాతిదేనా, ఇవన్నీ కూడా నిత్యము ఆర్తినే కల్పిస్తాయి. వీటిలన్నింటికీ బాధే, సంపాదించడానికి బాధ, ఖర్చు పెట్టడానికి బాధ, సరిగా ఖర్చు పెట్టలేదేమో అని బాధ, మనకి తక్కువ వచ్చిందేమో అనే బాధ, ఈ బాధలన్నింటిలోనూ పడిపోతూ ఉంటారు. ఈ కర్మలు ప్రారంభించడం ధనం కోసం, వీటి కోసం, సంపద కోసం, మన దగ్గర వాడిని పిల్లవాడిని చదివించడానికి నానా రెక్కలు ముక్కలు చేసి చదివిస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూల్లో పెట్టాలి, మంచి కాలేజీలో పెట్టాలి, మంచి యూనివర్సిటీలో పెట్టాలి, తర్వాత మంచి పిహెచ్డీ దాకా చేయించాలి. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఈ కష్టాల్లో పడిపోతాం, మనం ఈ మాయలో పడిపోతాం, మాయలో పడిపోయి చేస్తూనే ఉంటాం. ఏవం లోకం పరం విద్యాన్నశ్వరం కర్మ నిర్మితం సతుల్యాతి క్షయధ్వంసం యథామండలవర్తిన. అలాగే ఈ లోకంలో పరలోకం అని చెప్పి మన విద్యనంతటిని, మన జ్ఞానాన్ని అంతటినీ నాశనం చేసేసి కర్మలతో నిర్మించుకుంటాం. అన్నీ కూడా అన్నింటి ఎందు సమదృష్టి ఉండకుండా మన కీర్తిని పాడు చేసేటట్టుగా ఈ పనులన్నీ చేస్తూ ఈ మండలంలో, ఈ సృష్టిలో తిరుగుతూ ఉంటాం. జన్మ మరణము పునర్జన్మ చక్రంలో. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుషేయ ఉత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణ్యుపశ మాశ్రయం. అందువల్ల మనకి తప్పించుకోవాలంటే ఏంటంటే ఒక మంచి గురువుని, సద్గురువుని తీసుకోవాలి. ఆ గురువు ఎలాంటి వాడు ఉండాలి? శ్రేయస్సు తెలిసిన వాడే ఉండాలి. శాబ్దేచ పరేచ నిష్ణాతం, వేదాలలో నిష్ణాతుడై ఉండాలి, బ్రాహ్మణుడు ఉండాలి. అటువంటి వాడిని ఆశ్రయించాలి, ఆశ్రయించి ఆయన దగ్గర తెచ్చుకోవాలి. తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షే గుర్వాత్మ దైవత అమాయానువృత్యా యేస్తుష్యేదాత్మ ఆత్మతో హరి. అప్పుడు ఆ భాగవంతుడైనటువంటి, భాగవంతుడైనటువంటి ఆ గురువు గారి దగ్గర శిక్షింపబడాలి. ఆయన్ని గురువుని దైవంగా చూసుకోవాలి, చేసుకుని ఆయన్ని అనుసరించాలని చెప్పిన పనులన్నీ చేయాలి. ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టినప్పుడు ఆయనకి తెలిసిన వాడు ఏంటంటే సరైన గురువు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన గురువు లేకుండా లాభం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలో వచ్చి వాళ్ళందరూ గురువులు అనుకుంటే దెబ్బతింటారు. ఆ గురువు సరిగా చెప్తాడు, ఆ చెప్పిన దాన్ని పాటించి చక్కగా నిష్కామ బుద్ధితోటి, నిష్కపట బుద్ధితోటి, అప్పుడు ఆ హరి సంతోషిస్తాడు. సర్వతో మనసో అసంగమాదో సంగంచ సాధుషు దయా మైత్రీం ప్రశ్రయంచ భూతేశ్వద్ధ యథోచితం. అంటే మన మనసులో సంగమం తీసుకోవాలి. అసంగమాదో, అసంగం సంగం లేదు, ఆసక్తి ఉండకూడదు. సంగంచ సాధుషు, మంచి వాళ్ళతోటి స్నేహానికి కలిసి ఉండడానికి చాలా ఉత్సాహం ఉండాలి. అలాగే దయా మైత్రి ఇవన్నీ కూడా మనం బాగా పెంచుకోవాలి. శౌచం తపస్థితిక్షాంచ మౌనం స్వాధ్యాయ మాధ్యమం బ్రహ్మచర్య మహింసాంచ సమత్వం ద్వంద్వ సంజ్ఞయో. అప్పుడు మనం శౌచం పాటించాలి, తపస్సు చెయ్యాలి, వినయంగా ఉండాలి, మౌనాన్ని పాటించాలి, స్వాధ్యాయం బాగా చేసుకోవాలంటే చదువుకోగాని గురుగారి దగ్గర అయిపోగాని సరిపోదు. స్వాధ్యాయం అంటే మీరంతా మీరు నేర్చుకోవాలి, రీసెర్చ్ చేయాలి, ఇంకా పైకి వెళ్ళాలి, రుజు జీవనం గడపాలి. ఆజ్యవం జీవనంలో ఎటువంటి మోసాలు డంబాలు ఇవన్నీ ఉండకూడదు. తర్వాత బ్రహ్మచర్యంగా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే మీ భార్యతో మాత్రమే ఉండాలి, ఇంకెవరికేసి చూడకూడదు, వాళ్ళతో తిరగకూడదు. అహింస, ఎవరిని అన్నారు హింసించకూడదు. ఇవి ద్వంద్వాలు అంటే సమానంగా ఉండాలి. శీతోష్ణములు సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా సమానంగా చేయగలగాలి, అవన్నీ చెయ్యాలి. సర్వత్రాత్మేశ్వరాని వీక్షాం కైవల్యమనికేతనాం వివిక్త చిరవసనం సంతోషం ఏనకేన చిత్. అలాగే అన్నింటిలోనూ కూడా ఈశ్వరుని చూడాలి. ఈశ్వరాన్వేక్షాం, అన్ని చోట్ల ఈశ్వరుని, చెట్టులో ఈశ్వరుని చూడాలి, పాములో చూడాలి, పులిలో చూడాలి, దోమలో చూడాలి, మనలో చూడాలి, బీగల్లో చూడాలి, అందరిలోనూ పరమేశ్వరుని చూడగలగాలి. అది చాలా కష్టం. మీరు దోమ పుట్టినప్పుడు దాన్ని చంపకుండా ఉండగలరా? పాము కనపడగానే కర్ర పెట్టి కొట్టకుండా ఉండగలరా?
ఇవి ఉండగలిగినప్పుడు మీరు అన్నింటిలోనూ భగవంతుని చూస్తున్నారు. అన్ని చోట్ల కైవల్యం అనికేతదాం, ఆయనకి అనికేతుడు ఆయన్నే చూస్తూ ఉండాలి, భగవంతుడిని మాత్రమే చూడగలగాలి. అలాగే మనకు ఉన్నటువంటి బట్టలని శుభ్రంగా చూసుకుని బతక ఉండాలి. అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలి ఆ బట్టలు కావాలనుకోవడం, ఏది ఉంటే ఎంత ఉంటే దానితోటే సంతోషంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. ఎక్కువ కావాలని ప్రయత్నం చేయకూడదు. శ్రద్ధాం భాగవతే శాస్త్రే అనిందామన్యత్ర చాపి మనోవార్క మాకర్మదండం చ సత్యం శమతమావపి. అలాగే భాగవతులు ఎందు చాలా ఇదిగా ఉండాలి, శాస్త్రములు ఎందు గౌరవంగా ఉండాలి. అనవసరంగా మిగిలిన శాస్త్రాలను నిందించకూడదు. నేను ఇదే చేస్తాను, నేను సాయిబాబా గారినే ఉంటాను, ఆంజనేయుడు కుదరదు లేదా ఆంజనేయుడితో ఉంటాను సాయిబాబా గారు కుదరదు, ఇటువంటివి ఉండకూడదు. అన్నీ సమానంగా చూడాలి. మీ దేవుడిని మీరు తప్పనిసరిగా చేసుకోవచ్చు, మిగిలిన వాళ్ళు నిందించకూడదు. అలాగే త్రిదండాన్ని ధరించాలి. త్రిదండం అంటే త్రిదండి అంటూ ఉంటారు, ముఖ్యంగా వైష్ణవుల్లో వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అలాగే శంకరులు ఆచార్యులు వారు కూడా ఒక దండము మూడు దండము పట్టుకుంటారు, మూడు దండాలు. ఆ దండాలు ఏమిటి, ముగ్గురు మూడింటి దండించాలి. మనో వాక్కర్మ దండం, మనస్సుని దండించుకోవాలి తప్పుడు పనులు చేయకుండా. వాక్కుని దండించుకోవాలి, అది వాక్ అంటే తప్పుడు మాటలు రాకుండా, కర్మలు తప్పుడు కర్మలు చేయకుండా దండించాలి. మూడు దండాలని అందుకు ధరిస్తారు త్రిదండి. అలాగే మూడు చేయవలసింది సత్యం క్షమ దమ. సత్యం మాట్లాడాలి ఇప్పుడు, సత్యం మీదనే ఉండాలి. క్షమం ఇంద్రియ నిగ్రహం, అంతర్నిగ్రహం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కూడా పాటించాలి. శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుత కర్మణ జనకర్మ గుణానాం చ తదర్థే అఖిల చేష్టితం. అద్భుత కర్మలు చేసిండే హరి యొక్క అవతారాలు, ఆ అవతారాల్లో చేసిన కర్మలు, అవతారముల యొక్క గుణములు, వాటి యొక్క ఫలితము, కర్మల యొక్క ఫలితం ఇవన్నీ కూడా శ్రవణం వింటూ ఉండాలి, కీర్తనం కీర్తిస్తూ ఉండాలి, ధ్యానం దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. భగవంతుడి అవతారాలన్నింటినీ కూడా ధ్యానించుకుంటూ ఉండాలి, శ్రవణం వింటూ ఉండాలి ఎవరైనా చెప్తూ ఉంటే. అలాగే కీర్తనం మన్నోటితో కూడా స్తోత్రాలు అవి చేయాలి. ఇష్టం దత్తం తపోజత్తం వృత్తం యచ్చాత్మన ప్రియం దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్పరమస్మై నివేదనం. ఆ భగవంతుడికి మనం ఇవ్వాల్సిన వచ్చినప్పుడు అన్నీ ఇవ్వాలి, మనకి ఇష్టమైంది ఇవ్వాలి, తపస్సును ఇవ్వాలి, జపం చేయాలి, మన ప్రవర్తన మీద ఉండాలి. ఆయనకి మన ఆత్మకి ప్రియమైనవన్నీ ఇవ్వాలి. ఆఖరికి భార్యని కొడుకులని ఇంటిని ప్రాణాలని కూడా భగవంతుడికి నివేదించేసేయాలి. ఏం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు సౌహృదం పరిచర్యాం శోభయత్ర మహత్సు సాధుషు. అలా తర్వాత భగవంతుడితోటే కాకుండా భగవంతుడిని నాథుడిగా భావించి ఆయన ఎందు భక్తి కలిగి ఉన్నటువంటి సత్పురుషులు అందరినీ కూడా వాళ్ళతో స్నేహం చెయ్యాలి, వాళ్ళకి పరిచయం చెయ్యాలి. వాళ్ళకి సాధువులకి నరులకి కూడా భగవంతుడి భక్తి ఉన్న వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళకి అన్నీ చేయాలి. వాళ్ళతో సంఘం పెట్టుకోవాలి, వాళ్ళతో స్నేహం పెట్టుకోవాలి. పరస్పరాం కథనం పావనం భగవద్యశః మిధోరతిర్మిధర్స్తుష్టి నివృత్తిర్మిధ ఆత్మనః. అలాగే భక్తులతోటి సాధుపురుషులతోటి కలిసి భగవంతుడి యశస్సును పావనం చేసేది దాన్ని ఒక చర్చించుకోవాలి, వాటి గురించి వినాలి, వాళ్ళ చెప్పిన మాటలు వినాలి, మనం తెలిసి వాళ్ళకి చెప్పాలి. మనం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకి శాంతిని చేకూర్చేవి, ఇవి చెయ్యాలి. స్మరంత స్మారయంతశ్చ మిదో అఘోగహరం హరిం భక్త్యా సంజాతయా భక్త్యా బిభృత్యుల్ పొలకాంతను. మనం స్మరించాలి, స్మరింప చెయ్యాలి. మిగిలిన అందరూ సరి స్మరిస్తూ ఉంటే అక్కడ ఉండాలి. హరి గురించి ఆ మహాపాపాలని హరించేటువంటి హరి యొక్క కథల్ని హరి గురించి ఆ భక్తులతోటి కలిసి ఉండాలి, అందరితో కలవాలి, అందరు భక్తులతో కలిసి వెళ్ళాలి. అప్పుడు అది చేస్తూ ఉంటే మనకి ఎలా ఉండాలంటే మన తను పులకించిపోవాలి. క్వచిద్రుదంత్యచ్యుత చింతయా క్వచిత్ హసంతి నందంతి వదంతి లౌకిక నృత్యంతి గాయంతను శీలయంత్యజం భవంతి తూష్ణీం పరమేచ్ఛ నిరుత. అలాగ వచ్చిన వాళ్ళకి భగవంతుడి గురించి ఆలోచించుకున్నప్పుడు చిరునవ్వు వస్తుంది, గట్టిగా నవ్వుతారు. అలాగే నాట్యం చేస్తారు, భగవంతుడి గురించి పాటలు పాడతారు, ఒక్కోసారి సైలెంట్ కూడా అయిపోతారు. అలాగ ఆ స్టేజ్కి చేరిపోవాలి, భగవత్ సాక్షాత్కారం కోసం తపించిపోవాలి. ఇది భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుత్తయ నారాయణ పరోమాయ మంజస్తరతి దుస్తురాం. నారాయణ మాయ అతి దుస్తరమైన, దాన్ని తరించడం అంటే సులభం కాదు. ఇవన్నీ చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి భాగవత ధర్మాలను చేసినట్టయితే సరిగా శిక్షింపబడి అప్పుడు దాటడం కుదురుతుంది అని చెప్పాడు.
మళ్ళీ అడుగుతున్నాడు నిమ్మి మహారాజు. రాజు ఉవాచ, నారాయణ విధానస్య బ్రహ్మణ పరమాత్మన నిష్ఠామర్హతను వక్తుం యూయం హి బ్రహ్మ విత్తమ. ఆ నారాయణుడి యొక్క అభిధానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు మీరు, మీరు అందులో వాళ్ళలో శ్రేష్ఠులు, ఆ పరమాత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు. అంచేత మీరు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం గురించి కొంచెం నాకు వివరించండి అని అడిగాడు నిమ్మి మహారాజు. పిప్పలాయన వాచ, పిప్పలాయన మహర్షి చెప్తున్నాడు, సిత్యుద్భవ ప్రళయహేతురహేతురస్య యత్ఞ స్వప్న జాగర సుషుప్తి సుసద్భహస్య దేహేంద్రియాసు హృదయాన్ని చరంతి ఏన సంజీవితాన్ని తదవేహి పరం నరేంద్ర. ఈ స్థితి అంటే ముందు సృష్టి, తర్వాత స్థితి, తర్వాత ప్రళయం, వీటిలన్నింటికీ ఆయనే కారకుడు. అలాగే మరి ఎవరైనా నిద్రిస్తూ ఉన్నా, మెలకుగా ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా, కునుకులో ఉన్నా, వీటిలన్నింటినీ కూడా ఆయనే కారణం. ఆయన నుంచే వస్తాయి ఇవన్నీ. ఆయన వీటిలో ఈ స్థితులు అన్నింటిలోనూ ఉంటాడు, ఈ స్థితిలో బయట కూడా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉంటాడు, ప్రపంచ బయట ఉంటాడు. అలాగే మన దేహము, ఇంద్రియాలు, హృదయము, ఇవన్నీ మన ప్రాణము, ఇవన్నీ ఉండడం అన్నీ కూడా ఆ పరమాత్ముడు యొక్క వలనే జరుగుతోంది. ఇవన్నింటిని ఎవరైతే చేయిస్తున్నారో, ఇవంతటా ఎవరున్నారో, అదే నా శ్రీమన్నారాయణుడు. అంటే మొత్తం విశ్వమంతా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు, ఈ విరాట్ పురుషుడే ఉన్నాడు. శ్రీమన్నారాయణ అంటే మీకు అబ్జెక్షన్ ఉంటే విరాట్ పురుషుడు. ఈ ప్రపంచం అంతా ఆయనే. ఆయన లేనిది ఎక్కడా లేదు. ఇది ఎక్కడుంది, ఏముంది అంటే ఎనర్జీ ఉంది. ఎనర్జీ దాన్నే ఊర్జం అంటాం, శక్తి అంటాం. శక్తి కూడా కన్నా ఆ శక్తి అంటాం మనం. అది చెప్పాడు, ఎందులో చెప్పాడు, భగవద్గీతలో సులభంగా చెప్పాడు. యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్వ దేవావగచ్చత్వం మమ తేజవంశ సంభవం. ఎక్కడెక్కడైతే శ్రీమంతము ఆ శక్తి ఊర్జితము అంటే ఆ ఎనర్జీ, ఎనర్జీ ఎక్కడుందో అక్కడ భగవంతుడు. ఎనర్జీ లేని ప్లేస్ ఎక్కడుంది ప్రపంచంలో? ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. భగవంతుడు కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది బిగినింగ్, ఇట్ విల్ బి దేర్ ఎట్ ది ఎండ్. ద మూమెంట్ ఎనర్జీ గోస్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, యూఆర్ డెడ్. మన శరీరం నుంచి ఎనర్జీ ఎప్పుడు విడిపోతే అప్పుడే పోతుంది మన ప్రాణం, పోయినట్టే లెక్క. దాన్నే ప్రాణం అని, ప్రాణవాయువు అని, ప్రాణ అపాన ఉదాహరణ సమాన వ్యానం అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు కూడా అంత ఎనర్జీ, ఎనర్జీ నుంచి అంతా వస్తుంది. ఆయనే భగవంతుడు. భగవంతుడు అంతే అదే నైతన్మనో విషది. అది నాకు అభిప్రాయం అండి, మీరు ఒప్పుకోకపోవచ్చు. భాగవతంలో చెప్పింది కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. ఇవన్నిటికీ ఉంది. దేహేంద్రియ సుహృదయాన్ని అవి దేహేంద్ర లేహాల్లో కానీ, ఇంద్రియాల్లో కానీ, హృదయంలో కానీ చిరంతి అయినా తిరుగుతూ ఉంటుంది. ఆయనే భగవంతుడు. సంజీవితాన్ని వాటిలన్నింటి జీవింపజేసి తదవేహి పరం నరేంద్ర. ఆయనే తెలుసుకో రాజా, ఆయనే భగవంతుడని తెలుసుకో. ఆ శక్తియే భగవంతుడని తెలుసుకో అని చెప్తున్నారు. నైతన్మనో విషయ వాగుత చక్షురాత్మ ప్రాణేంద్రియాణి చేధానల మర్చిషస్వ శబ్దోపి బోధక నిషేధతయ ఆత్మమూలం అర్ధోక్తమాహ యదృతేన నిషేధ సిద్ధి. ఇప్పుడు ఆ అగ్ని ఉంది, అగ్నిజ్వాల తను ఎక్కడి నుంచి పుట్టిందో, దానికి కారణం ఏమిటో అగ్నిజ్వాలకి తెలియదు. అగ్నిజ్వాలకి కింద కట్టెయో ఏదో ఇంధనం ఉంటుంది. ఆ ఇంధనం వల్ల అగ్ని వస్తుంది. కానీ అగ్నిజ్వాల ఇంధనం, ఇంధనం అగ్నిజ్వాల ఒకటేనా? ఇంధనం నుంచి అగ్నిజ్వాల పుట్టింది, అగ్నిజ్వాల నుంచి ఇంధనం పుట్టల. ఇంధనం ఉంది కాబట్టి అగ్నిజ్వాల ఉంది. అలాగే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. మనం కూడా మనం మాట్లాడుతాం, చెప్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేయగలుగుతున్నాం అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఈ అగ్నికి మూలం ఇంధనం, ఆ ఇంధనం ఆయన. ఇవన్నీ కూడా ఈ భేదం కూడా అంత సరిగా చెప్పలేదు. దీన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవరి వల్ల కాదు, మనం మన హృదయ చక్షువుల ద్వారా, అంతఃచక్షువుల ద్వారా తెలుసుకోవాలి. అందుకే అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమంటే నచమాం చక్షుషే ద్రష్టుం మనైనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం నడి. ఒక్క మామూలు చర్మనేత్రాలతోటి చూడడం కుదరదయ్యా విశ్వరూపాన్ని. నీకు జ్ఞాననేత్రాలను ఇస్తాను, దివ్యనేత్రాలను ఇస్తాను, దాంతో చూడన్నాడు. అంచేది కళ్ళతో కనపడేవి కావు మన ఫిజికల్, ఇది మెటాఫిజిక్స్. భగవంతుడంతా కూడా అబౌవ్ ఫిజిక్స్, ఫిజికల్ ద ప్లేన్ కంటే పై ప్లేన్లో భగవంతుడిది. ఇది దాటినప్పుడే అది తెలుస్తుంది. అయితే భగవంతుడిని పెద్ద పెద్ద సైంటిస్టులు ఒప్పుకున్నారు. నీల్స్ బోర్ అనే ఆయన అందులో ఒక మొదటి వాడు. నీల్స్ బోర్ భగవంతుడిని ఒప్పుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఒప్పుకున్నాడు. మనకి
కొందరు కుహన సైంటిస్టులు మాత్రమే దేవుని గురించి ఇలా ప్రశ్నలు చేస్తుంటారు. దేవుడు అనకపోతే ఎనర్జీ అనండి, నేచర్ అనండి, ఏదైనా పేరేది పేరుకి కాదు. కారణం మనకు ఒక ఎక్స్ట్రా పవర్ ఉంది, ఆ పవర్ అని చేత అన్నీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ పెడితే మిగిలింది. కానీ ఏం మిగులుతుంది? నవైన దేవాసురం అర్చిన స్త్రీన షండోన పుమాన్న జంతువు నాయం గుణకర్మ నసన్న చాసం నిషీధ చేశో జీతాదశేష. గజేంద్రుడు చెప్పాడు, ఆయన భగవంతుడు మనిషి కాదు, దేవుడు కాదు, రాక్షసుడు కాదు, జంతువు కాదు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, గుణములు లేవు, కర్మలు లేవు, ఇవన్నీ పోయాక ఏదింది? అది ఏం పోయాక ఏముంది మనకు తెలియదు, అది మనకు కనపడదు, అది మనం ఊహించలేము. సత్వం రజస్తమితి తీవ్రేదకమాదౌ సూత్రం మహానమహమితి ప్రవదంతి జీవం జ్ఞాన క్రియార్థఫల రూప తయోరు శక్తి బ్రహ్మయో భాది సద సచ్చదే తయో పరం యత్. సత్వము రజము రజగుణము స్తమో గుణము ఇవన్నీ కూడా, ఈ మూడు గుణాలు వాటన్నిటికీ కూడా ఒకటే ఆది, వన్ ఆరిజిన్ వీటిలన్నింటికీ కూడా, వాటిలన్నింటినీ కూడా ఇది ఉంది. అవన్నీ కూడా ఎందు నుంచి వచ్చాయి? మహానహమితి మహత్తత్వం అనే దాని నుంచి గురించి వచ్చాయి. ఈ జీవం అంతా కూడా దాని నుంచి వచ్చింది. దాని నుంచి ఆ మహతత్వం యొక్క సూత్రం సూత్రం ఇదంతా కడిగే సూత్రం ఎవరిదంటే, ఎక్కడి నుంచి అంటే హిరణ్యగర్భుడు, ఆయనే బ్రహ్మ. బ్రహ్మగారి నుంచి వచ్చింది, ఆ బ్రహ్మగారి ఉత్పత్తి జరిగింది, బ్రహ్మ ఉత్పత్తి నుంచి ఇవన్నీ జరిగాయి. ఆ పరమాత్మ తత్వమే అన్నింటిలోనూ ఉన్నది. నాత్మాజానన మరిష్యతి నైధదే అసౌ నక్షీయతే సవన విద్ వ్యభిచారిణాం హే సర్వత్ర శిశ్వధనయ పాయు ఉపలబ్ధి మాత్రం ప్రాణో యథేంద్రియ బలేన వికల్పితం యత్. ఇవన్నీ కూడా ఈ ఉత్పత్తి స్థితి ఆశిత్వము వృద్ధి ఆఖరికి మరణము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది ఆ పరమాత్మతత్వం మహత్తత్వం వీటిలన్నింటికీ కూడా పైన ఉన్నటువంటిది. ఆ ప్రాణం ఒకటే అయినా కానీ అనేక రకాల రూపాల్లో కనపడుతోంది కాబట్టి అనేక పేర్లలో ఉంటుంది. అంతేకాని ఇవి మన వాసన చూశాము, ముట్టుకున్నాము, తర్వాత చూశాము, విన్నాము, ఇవన్నీ విడివిడివిగా కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒకటే, ఒక ఆత్మ దాని యొక్క ఉనికి ఇందులోంచి వీటిలన్నింటిలోంచి కనపడుతోంది. అండేషు పేషిషు తరుష్ వినిశ్చితేషు ప్రాణో హి జీవంధావతి తత్ర తత్ర సన్నేదింద్రియగణ అహమిచ ప్రసూప్తే కూటస్థ ఆశయం మృత తదను స్మృతిర్మా. అనేక రకాల జీవాలు, జీవాలు అండజములు, ఉబ్బిజములు, శ్వేదజములు, పిండజములు అని, గుడ్డు నుంచి పుట్టేవి, పిండా నుంచి పుట్టేవి, చెమట నుంచి పుట్టేవి, భూమిలోంచి మొలిచేవి, ఇవన్నీ వస్తాయి. నాలుగు రకాల ప్రాణాలు, ఇవన్నీ కూడా అన్ని జీవులని ఈ నాలుగు విధాల జీవుల్లో కూడా ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం మళ్ళీ ఒకటే. అలాగే ఒక మనం నిద్రలో ఉంటే మన జీవి మన ఇంద్రియాలన్నీ కూడా నిశ్చేష్టమై ఉంటాయి, ఏమేమి కదలు వాటికి ఏం తెలియదు. కానీ ఆత్మ నిర్వికార రూపంలో మెలుకుగానే ఉంటుంది. మనం కళ్ళలు చూస్తాం, లేచాక ఓహో నేను నిద్రలో ఉన్నాము అనుకుంటాం, నిద్రపోయిన దానికి తెల్లారి లేచిన దానికి 5 గంటలు కలిసినట్టు మనకు తెలియనే తెలియదు. 5 గంటలు 6 గంటలు 7 గంటలు ఎందుకు అంటే అది తెలియదు. అది ఆ ఉమికి అది చెప్తోంది ఆత్మ ఉంది అని. అలాగే ఇది ఎర్హబ్జనాభచరణేషణ యోరుభక్త్యా చేతోమలాని విధమేద్ గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్వం సాక్షాత్ యథామల దృశు సవిత్రు ప్రకాశ. ఆ శ్రీమన్నారాయణ విరాట్ పురుషుడు యొక్క పాద పద్మాల మీద నిశ్చలమైన భక్తి పెట్టుకున్నప్పుడు ఆ భక్తి గుణకర్మల నుంచి మొదలొచ్చిన వచ్చినటువంటి జనించినటువంటి మనసు చిత్తము వీటి యొక్క దోషాలని ఆ దోషాలని కడిగేస్తుంది, ఆ మలాన్ని కడిగేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. ఆ ప్రక్షాళన చేయడంతో మన చిత్తము పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధం ఇలా చిత్తం పరిశుద్ధం ఎప్పుడైందో అప్పుడు మనకి ఆత్మతత్వం సూర్యుడికి వెళ్ళి బయట వస్తే వెలుతురు ఎలా కనపడుతుందో మనకు అలా కనపడుతుంది. సో ముఖ్యంగా మనకు కావాల్సింది శ్రీమన్నారాయణ భక్తి, వేదాలు ఇవన్నీ మీద దృఢమైన నమ్మకము, సాధు పురుషులతో ఉండటము, మన నియంత్రించుకోవడం, మన గొప్ప వాటి కోరికల్ని అప్పుడు వస్తుంది అని చెప్పాడు. మళ్ళీ నిమి మహారాజు అడుగుతున్నాడు, రాజోవాచ కర్మయోగం వదత నా పురుషో ఏన సంస్కృత విధూయేహా కర్మాణి నైష్కర్యం విందతే పరం.
కర్మయోగము కర్మాన్ని సరిగా యోగంలా చేయడము ఆయన ఆ కర్మ సరిగా చేసినట్టయితే అతని కర్మలు పుణ్యకర్మ పాపకర్మ అన్నింటినీ కడిగేసి నైష్కర్మ సిద్ధిని కలిగిస్తుంది పరమమైనది అటువంటిది అటువంటి కర్మయోగాన్ని గురించి చెప్పండి. కర్మ అందరం చేస్తాం ఎలా చెయ్యాలి అది భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఇచ్చాడు. ఉద్దవ గీతలో కూడా చాలా చోట్ల చెప్పాడు కర్మయోగం ఎలా చెయ్యాలని. గృహస్థాశ్రమంలో కూడా ఉండి కూడా పరమపదాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మీకు అనుశాసన పర్వంలో ఒక వృత్తాంతం కూడా ఉంది దాన్ని ఎలా చెయ్యాలి ఆ కర్మయోగము కర్మ ఎలా చెయ్యాలి అనేదాన్ని చెప్పడానికి. ఎలా చెయ్యాలంటే మనకి నైష్కర్మ్యం రావాలి. నైష్కర్మికి చేయవలసిన కర్మలు ఉండకూడదు మనకి మిగలకూడదు. ఏవం ప్రశ్ని మృషీన్ పూర్వం అపృచ్ఛం పితురంతికే నా అబ్రువన్ బ్రహ్మణ పుత్రస్తత్ర కారణం ఉచ్యతాం. ఓ మహానుభావులారా, ఇంతకుముందు బ్రహ్మకుమారులను మా తండ్రి గారి ముందు అడిగాను ఇంతకుముందు ఈ ప్రశ్నని. అడిగితే వాళ్ళు నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఆ కారణం కూడా నాకు చెప్పండి అన్నాడు. బ్రహ్మకుమారులు సనత్ కుమారులు సనక సనందనాథులు నలుగురు. అవిర్హోత్రువాచ అవిర్హోత్రుడు అనేటువంటి మహర్షి చెప్తున్నాడు. కర్మాకర్మ వికర్మేతి వేదవాదో నలౌకిక వేదశ చేశ్వరాత్మత్వాత్ తత్ర ముహ్యంతి సూరయ. కర్మ అకర్మ వికర్మ కర్మ చెయ్యవలసినటువంటి కర్మ మన పుట్టుకతోటి కొంత కర్మ వస్తుంది ఆ కర్మ చెయ్యాలి. అకర్మ మన చెయ్యకూడని కర్మ. వికర్మ చెయ్యవలసిన కర్మని చేయకపోవడం. కర్మ సరిగా చేస్తే దోషం లేదు మనకి పాజిటివ్ పాయింట్లు రావు నెగిటివ్ పాయింట్లు చెయ్యకూడదు చేస్తే నెగిటివ్ పాయింట్లు వస్తాయి. చెయ్యవలసిన పని చేయకపోయినా నెగిటివ్ పాయింట్లు వస్తాయి. మనం ఏం పని చేయకుండా ఉంటే కూడా కుదరదు. చెయ్యాలి మనం చేయవలసినటువంటి కర్మని చేసి తీరాలి. ఆ 3 కర్మలుగా వివరింపబడింది వేదంలో. వేదం అలా వాదిస్తుంది. వేదాలు అవి ఈశ్వరుడిగా ఆత్మ నుంచి వచ్చాయి మామూలు వాళ్ళు ఎవరు చేసినవి కాదు అని చేత వేదంలో ఏం చెప్పారు అది చెయ్యాలి. ఇది కాకపోయినట్టయితే దీనికి సరిగా తీసుకోకపోయినట్టయితే ఈ కర్మ ఎలా చెయ్యాలి అనే దాని మీద కర్మ అకర్మ వికర్మ అనేటువంటి విషయాలు బాగా సూర్యులను కూడా మోహింపజేస్తాయి. పరోక్షవాదో వేదో అయం బాలానాం అనుశాసనం కర్మ మోక్షాయ కర్మాణి విధత్తే హెగదం యదా. వేదవీతమైనటువంటి కర్మ చెయ్యడం వల్ల మనకి విముక్తి కలుగుతుంది కర్మబంధాల నుంచి. అంతకుమించి ఏం చెయ్యకూడదు. అలాగే ఇప్పుడు మనం ఎలా చేస్తారంటే ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా మందు అది వేసుకోవాలంటే వాళ్ళకి ఏదో ఆశ చూపెట్టి ఏదో స్వీటు పెడతామను బెల్లం ముక్క పెడతామని ఇంకోటి ఏదో చేస్తామని ఆశ పెట్టి మందు తినిపించినట్టుగా మన మనసు కూడా దానికి వేసి వెళ్ళదు వేదవీధి కర్మలు చెయ్యడానికి. ఆ చెయ్యకుండా వెళ్ళదాన్ని వానికి ఏదో ఒక ఆశ పెట్టి మనకి ఆశ ఏంటంటే ఆ కర్మయోగం నుంచి బయటపడతాం కర్మదాని నుంచి. అది జీవించేలా చేసుకోవాలి. నా ఆచరేద్యస్తు వేదోక్తం స్వయమజ్ఞం అజితేంద్రియ వికర్మణా హ్యధర్మేణ మృత్యుర్మృత్యుముపైతి సహా. జితేంద్రుడు కానివాడు అజ్ఞాని వేదభీతమైనటువంటి కర్మల్ని ఆచరించకుండా ఉల్లంఘించడం వల్ల పాపాలు మూటగట్టుకుంటాడు. దానితోటి మృత్యు ఉపైతి ఆ మృత్యు తిరిగి సంభవిస్తూ ఉంటుంది. జన్మము మరణము పునర్జన్మ మరణము పునర్జన్మ ఇది నడుస్తూ ఉంటుంది ఆ చక్రం. అంచేత వేదవిహితమైనటువంటి కర్మల్ని చేసి తీరాలి. మనకి వేదవిహితమైన కర్మలన్నీ కూడా వర్ణ ఆశ్రమ ధర్మాల్లో నిర్దేశింపబడ్డాయి. మన వర్ణానికి తగిన కర్మని మనం చెయ్యాలి. ఆశ కొద్దీ ఇంకొక వర్ణానికి సంబంధించిన పని చెయ్యకూడదు. వ్యవసాయదారుడు వ్యాపారం అవ్వకూడదు, వ్యాపారి వ్యవసాయదారుడు అవ్వకూడదు, బ్రాహ్మణుడు వడ్డీ వ్యాపారం అవ్వకూడదు, బ్రాహ్మణుడు ఇది చేయకూడదు. ఎవరి కులానికి సంబంధించింది ఆ వర్ణానికి సంబంధించింది ఆ ఆశ్రమానికి. బాల్యాశ్రమము కౌమారము బ్రహ్మచర్యము బ్రహ్మచర్యాశ్రమం బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకోవాలి. గృహస్థాశ్రమంలో గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా ఓట్ల కోసం తిరుగుతూ ఉంటే మీరు ఆశ్రమ కర్మ చేయట్లేదు చెయ్యాలి. అది వేదోక్తమేవ కుర్వాణో నిస్సంగో అర్పితమీశ్వరే నైష్కర్మ్యాం లభతే సిద్ధిం రోచనార్థ ఫలశ్రుతి. వేదములు చెప్పబడినటువంటి కర్మల్ని నిస్సంగంగా ఏటువంటి ఆసక్తి లేకుండా దురాశ లేకుండా చెయ్యాలి. ఈశ్వరుడు ఎలా చేయాలి చెప్పాడో అలా చేయాలి. చేసి ఆ కర్మలని ఈశ్వరుడికి అర్పించాలి. ఏ పని చేసినా కృష్ణార్పణమని కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకి కర్మ నిష్కర్మ ఇంకా మనం చేయవలసిన కర్మలు ఏవి మిగలవు. ఆ సిద్ధి లభిస్తుంది. ఆ సిద్ధి లభించి మనకప్పుడు ఈ చక్రం నుంచి తప్పిస్తుంది.
य आशु हृदय गंधिं निर्जिहीर्षु परात्मनः विधनोपचरे देवं तंत्रोक्तेन च केशवं ఇలా చేయడం వల్ల మనం ఆ ఆత్మగాంధి హృదయగాంధి హృదయగాంధి అంటే మమకారము అహంకారము ఈ రెండు కారములతోటి వచ్చినది హృదయగాంధి ఈ గ్రంథిని పూర్తిగా ఛేదింపదాలి ఛేదించడానికి ఆ మనం విహితకర్మల్ని చేయాలి ఆ విహితకర్మలతోటి ఏ తంత్రాలనోయో మంత్రాలనోయో వాటితోటి విధియుక్తంగా కేశవుణ్ణి అర్చించాలి लब्धानुग्रह आचार्य तेन संदर्शितागम महापुरुषम अभ्यर्चेन्मूर्त्याभिमतया आत्मना मन की अनुग्रह लभించినటువంటి आचार्युडु एवरुन्नारो आचार्युडु द्वारा आयन अनुग्रहान्नि पोंदि आयन नुंचि दीक्षनु तीसुकुनि మనం చేయాల్సినటి అనుష్ఠానాలను చేయాలి తెలుసుకోమని ఏం చేయాలో తెలుసుకోవాలి తెలుసుకునేవి చేయాలి అలాగే మూర్త్యాభిమతయ ఆత్మన అర్చేన్ మూర్త్య అంటే ముందు విగ్రహారాధన చేయాలి మనకి ఎవరైతే ఇష్టదైవమో కులదైవం ఉన్నారో ఆ దైవాన్ని మనం విగ్రహారాధన ద్వారా చెయ్యాలి లేకపోతే మనసు నిలబడదు మనం హిందూ మతంలో విగ్రహారాధన ఉందనడానికి భాగవతంలో ఉంది భారతంలో ఉంది అన్ని చోట్ల ఉంది భగవద్గీతలో కూడా 12వ అధ్యాయంలో ఉంది క్లేశోదిక తరస్తేషం అవ్యక్త సక్తచేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని ఇచ్చాడు 12 అధ్యాయంలో భక్తి యోగంలో అది అవ్యక్తమైన రూపాన్ని ఆరాధించడం చాలా కష్టము చాలా దుఃఖాలకి హేతువు కాబట్టి వ్యక్తరూపాన్ని ఆరాధించాలి వ్యక్తరూపం అంటే విగ్రహారాధన విగ్రహారాధన చెయ్యాలి చేసుకోండి అని చెప్పి చెప్పాడు శుచి సమ్ముఖమాసీన ప్రాణ సంయమనాదిభి పిండం విశోజ్య సన్యాస కృతరక్షో అచ్చయే ధరిం చక్కగా విగ్రహం ముందు మనం శౌచం చేసుకుని సుఖంగా ఆసీనులమయ్యి ప్రాణాన్ని నియమించి అంటే ప్రాణాయామం అటువంటివి చేసి తర్వాత ఏమో ఆ భగవంతుడికి నైవేద్యం ద్వారా మన శరీరం ద్వారా అర్చనలు అర్చించాలి అంగన్యాసము కరన్యాసము మహాన్యాసము న్యాసాలు ఉన్నాయి అవి చేసుకోవాలి అలాగే మంత్రాలు కూడా దానికి ఏ మంత్రానికి ఎలా చేయాలి అవన్నీ చేయాలి చేయించుకోవాలి అందరూ చేయడానికి వీల్లేదు బ్రాహ్మణులు తను సొంతంగా చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు ఒక బ్రాహ్మణుని ద్విజోత్తముని పిలిచి ఆయన చే చేయించుకోవాలి ఆయన చే చెప్పి ఆయన చెప్పింది చెయ్యాలి అర్చాదో హృదయ చాపి యథా లబ్ధోపచారకై ద్రవ్యక్షిత్యాత్మలింగాన్ని నిష్పాద్య ప్రోక్షిత ఆసనం అలాగే ముందు అవన్నీ చేసుకుని శుభ్రం అవ్వాలి అయ్యి భగవద్ని విగ్రహాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి సిద్ధంగా పెట్టుకోవాలి ఆ శుద్ధి చేసినటువంటి పూజాస్థలంలో ఆ అర్చనామూర్తిని ఉంచాలి తర్వాత హృదయంలో భగవంతుని ధ్యానించుకోవాలి విగ్రహం ముందు పరమేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి ఏ విగ్రహం మీదని చేసే ముందు పూజ చేసే ముందు ప్రాణ ప్రతిష్టాపన చెయ్యాలి ఆ విగ్రహంలో ఆఖరణ యథాస్థానం ఉపహయతే అని అది అందులోంచి మళ్ళా బయటికి తీయాలి భగవంతుని ఆ విగ్రహం పూజ చేసినంతసేపు అందులో భగవంతుడు ఉంటాడు దానికి మంత్రాలు ఉన్నాయి ఎవరైనా చెప్తే చేస్తారు అది చేసి చెయ్యాలి ఆ తర్వాత అర్చనామూర్తిని జలంతో శుద్ధి చేయాలి నిష్పాద్య ప్రోక్షచ ఆసనం దాన్ని కడగాలి అంటే మనం ఏంటంటే అభిషేకం అని చేస్తాం ఏ విగ్రహాన్ని చేసినా ముందు అభిషేకం చేసి తర్వాత పూజ చేస్తాం స్నానం అని చేయిస్తూ ఉంటాం అభిషేకం అని చేయిస్తూ ఉంటాం అభిషేకం ఏదైనా సూక్తం ద్వారా కానీ లేకపోతే స్నాన మంత్రాల ద్వారా కానీ స్నానం చేయించి శుభ్రం చేసి అప్పుడు దాన్ని పూజించాలి దాన్ని ఆసనం మీద కూర్చోబెట్టాలి దా తర్వాత నిర్మల పవిత్రోదకంతో విగ్రహం మీద పూజా ద్రవ్యాల మీద మన మీద చల్లుకుని శుద్ధి చేసుకోవాలి పాద్యాదీన్యుపకల్ప్యాథ సన్నిధాప్య సమాహిత హృదాదివి కృతాన్యాసో మూలమంత్రి అని చేర్చయేత్ ఆ తర్వాత షోడశోపచారాలని ఆయన చేసి ఆ షోడశోపచార పూజలతో చెయ్యాలి అలాగే నైవేద్యం కూడా పెట్టాలి ఆ తర్వాత అంగన్యాసం కరన్యాసం ఇటువంటి మహాన్యాసం ఇవన్నీ చెయ్యాలి తర్వాత ఆ విగ్రహానికి ఆ మూర్తికి మూలమంత్రం ఉంటుంది ఆ మూలమంత్రాలతోటి అర్చన చెయ్యాలి సాంగోపాంగాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రత పాద్యార్ఘ్య ఆచమనీయాద్యే స్వానవాసో విభూషణై గంధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకై సాంగం సంపూజ్య విధివత్ స్తవే స్తుత్వానమేద్ధరిం సాంగోపాంగంగా ఆచరించాలి ఆచరించి దానంతటినీ కూడా ఆవాహన చేయాలి అంటే ప్రాణప్రతిష్ఠ చేయాలి తర్వాత పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము మధుపర్కము
వస్త్రము భూషణాలు ఆభరణాలు గంధము పుష్పాలు అక్షింతలు తిలకం మాలలు ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనం ఇటువంటి వాటిలన్నింటితోటి కూడా విధియుక్తియుక్తంగా పూజించాలి. తర్వాత స్తోత్రాలు కూడా చెయ్యాలి. అందుకే మంగళహారతి పాడండి అంటారు. పూజ చేసినప్పుడు సాధారణంగా స్త్రీలు మంగళహారతి పాట పాడాలి. పాట పాడకుండా కానిచ్చేస్తున్నారు. ఏం చేస్తాం, ఎవరు పాడలేదు. అందరికీ ఏదైనా సినిమా పాట పాడమంటే వస్తుంది, కానీ లవ్ సాంగ్ ఏదో ఇటువంటివి ఎందుకు వస్తాయి? ఇప్పుడు భగవంతుని పూజించే మంగళహారతి పాట, ఆత్మానం తన్మయం ధ్యాయన్ మూర్తిం సంపూజేద్ధరే శేషమాదాయ శిరసి సుధామ్యు ద్వాస సత్కృతం. ఆ తర్వాత భగవంతునికి పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని నుంచి ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించాలి. ఆ తర్వాత ఆ భగవంతునికి ఇచ్చేసినటువంటి ఆ మాలిన్యాన్ని పువ్వులు అవి కూడా శిరసన వేసుకోవాలి, అక్షింతలు అవిని. ఆ తర్వాత ఏమో ఉద్వాసన చెయ్యాలి, బా మూర్తికి ఉద్వాసన చెయ్యాలి. ఉద్వాసన అంటే బా మనం ప్రాణాన్ని ఆహ్వానించే అందులోకి ప్రతిష్టాపన చేసాం, ఆ ప్రాణాన్ని వెళ్ళిపోయేటట్టుగా చేసుకోవాలి. దానికి ఉంది కా కార్యం ఉంది చెప్పి బ్రాహ్మణుడు అడిగినా చెప్తారు. అలా చేసి ఆ ఉద్వాసన చేసిన తర్వాత ఉద్వాసన చేసే ముందు పునఃపూజ చేయాలి. మళ్ళీ తిరిగి పూజ చేసి లఘువుగా తక్కువగా చిన్న పూజ చేసి ఆ భగవంతుని సాగనంపాలి అందులోంచి. అప్పుడు పూజ కంప్లీట్ అవుతుంది. ఏమజ్ఞక్యతో యథా విధిత వతిద హృదయ చేయ యజతీశ్వరమాత్మాన మచిరాన్ ముచ్యతే హి సహ. ఇలాగా హృదయపూర్వకంగా గృహస్థువు చక్కగా అగ్ని పూజ చేయాలి. అగ్ని, సూర్యుడు, జలములు, అతిథులు, స్త్రీ వీళ్ళందరిలోనూ కూడా భగవంతుని భావించాలి. నీరు దేవుడే, అందులో ఉచ్చేయకూడదు, లిటర్ని వెళ్ళకూడదు, పక్కకు తీసి కడుక్కోవాలి నీరుని. అంతేగాని అందులో చేసేయకూడదు, చెరువుల్లోనూ వాటిల్లోనూ. ఎప్పుడు పొల్యూషన్ ఎప్పుడైనా సరే డ్రైనేజీని చెరువుల్లోకి వాటిలోకి పెట్టించిన వాళ్ళు క్రిములై పుడతారు. వాళ్ళందరికీ చాలా పాపం వస్తుంది. సూర్యుడు కూడా భగవంతుడే. సూర్యుడికి తిరిగి మలమూత్రాలు చేయకూడదు. సూర్యుడిని గౌరవించాలి. అగ్ని కూడా చాలా గౌరవించాలి. అతిథి అంటే నా అతిథి చెప్పకుండా వచ్చేవాళ్ళు వాళ్ళు అతిథి దేవోభవ అని ఇందుకే చెప్పారు. అది వాళ్ళందరినీ కూడా చాలి. ఏవం అగ్ని అర్కతో యాదవ అతిథౌ హృదయే చేయ, ఇవన్నింటినీ కూడా చెయ్యాలి అని చెప్పారు. ఇందులోనే చెప్పారు, అలా చేసినట్టయితే అచిరకాలంలోనే అతనికి ఈ కర్మబంధాలు తొలగుతాయి అని చెప్పి మహర్షి చెప్పారు. ఇంకొక అధ్యాయంలో మళ్ళీ చూద్దాం. ఈ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం ఏకాదశ స్కంధే మాయాపనయన సాధనం నామ తృతీయో అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.